అందరికీ నమస్కారం. తెలుగు సినీ రంగానికి సంబంధించిన డ్యాన్స్ మాస్టర్ అంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అనే అతని మీద లైంగిక వేధింపుల కేసు నమోదైంది. అతనితో పాటు పనిచేసిన ఒక అమ్మాయి అతను తన్నే చాలా కాలం బట్టి లైంగిక వేధిస్తాడని చెప్పి, రేప్ చేశాడని చెప్పి, కొట్టాడని చెప్పి, చిత్రహింసలు పెట్టాడని చెప్పి చాలా సెక్షన్ల కింద ఆవిడ కేసు పెట్టింది. ఆ కేసు నమోదైంది. ఆయన్ని ఇప్పటికే జానీ మాస్టర్ అనే అతన్ని ఇప్పటికీ అరెస్ట్ చేసి ఉండొచ్చు, లేకపోతే మరి కొద్దిసేపట్లో అరెస్ట్ చేస్తారు. అతను అజ్ఞాతంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నా సరే పోలీసు వాళ్ళకి అందుబాటులోనే ఉన్నట్టయితే తెలుస్తుంది మనకి. కాకపోతే ఏంటంటే జానీ మాస్టర్ అనే అతను కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువ ఇతనికి, ఎందుకంటే అత్యంత ప్రజాదరణ కలిగిన పవన్ కళ్యాణ్ కూడా ఇతను ఏమంటాడంటే పవన్ కళ్యాణ్కి నేను ఉన్నాను అండా దండ అంటాడు. అతనికి ఇతర అండా దండ ఏంటో నాకు అర్థం కాల. ఇటువంటి వాళ్ళంతా అంతా దండా కోసం అత్త దగ్గరికి చేరుతుంటే ఇతనేమో పవన్ కళ్యాణ్కి అండా దండ అని చెప్పి ఎలక్షన్ ముందు ఏదో అన్నాడు, స్టార్ క్యాంపెయినర్ కింద ఉన్నాడు, తర్వాత ఏదో ప్రజలకు ఉద్రేకపరిచి రెచ్చగొట్టే విధంగా ఆన్లైన్ ఛాలెంజ్లు చేశాడు పాపం. అట్లాగే పృథ్వీలాగా అయిపోయింది ఇతర పరిస్థితి కూడానే ఇతన్ని. ఇప్పుడు పూర్వపు రోజుల్లో అయితే కొద్ది గొప్ప వెనకేసుకొచ్చినేమో కానీ ఆల్రెడీ జనసేన పార్టీ ఇతను బయటకు గెంటేసింది. కొంచెం దూరంగా ఉండమని చెప్తూ కాదు, రేపే ఎప్పుడు సస్పెండ్ చేస్తూ ప్రకటన కూడా వెలువడిపోవచ్చు. ఈ రోజు కానీ రేపు కానీ ఇతని పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారు, అందులో డౌట్ ఏమీ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇతను కండువ కప్పాడు. ఇతను కానీ ఇప్పుడు తక్షణం సస్పెండ్ చేయకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు చాలా హాట్ టాపిక్గా ఉన్నది ఓ బొంబేకి సంబంధించిన ఒక అమ్మాయికి సంబంధించి ఆమె కుటుంబాన్ని దౌర్జన్యంగా ముగ్గురు ఐపీఎస్ అధికారులు తీసుకొచ్చారని చెప్పి ఈ ఒక కేసు నడుస్తుంది. ముగ్గురు ఐపీఎస్ అధికారులు సస్పెండ్ చేశారు కూడా. ఇటువంటి పరిస్థితుల్లో ఇతను ఏ పార్టీ వాడు, ఏ రాజకీయ నాయకుడు, ఏ పొలిటీషియను, ఏ సినీ నిర్మాత, ఏ దర్శకుడు కూడా ఈ జానీ మాస్టర్ అనే వాడిని ఎవడో జారదీయడు. కాబట్టి ఇతను ఏంటంటే దిక్కులేని పక్షే కోర్టు ద్వారా, లాయర్ల ద్వారా ఇతను పని ఏదో ఇతను చేసుకుంటుంది తప్ప ఇతనికి రాజకీయ అండ ఏమి ఉండదు. అట్లాగే ఉన్న అండ కూడా కోల్పోతాడు. కాకపోతే ఏంటంటే ఇది జనసేనకి సంబంధించిన ఇతనే కాదు, ప్రతి రాజకీయ పార్టీలోనూ ఇటువంటి జనం చాలామంది ఎక్కువైపోయారు, ఇప్పటి నుంచో ఉన్నారు. కాకపోతే ఏమిటంటే ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత, ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఇప్పుడు బయటపడతారు. వాళ్ళకు కావాలనే వాళ్ళిద్దరూ కలిపి సహజీవనం చేసినా, వాళ్ళకి ఎప్పుడు చిరాకు వచ్చినా, ఎప్పుడు వాళ్ళ కోరికలు తీరకపోయినా, ఎప్పుడు వాళ్ళకి డబ్బు కావాల్సి వచ్చినా, ఎప్పుడు ఏదో విధమైన అలకలు ఎప్పుడు వస్తే, వాళ్ళకి ఎప్పుడు కోపం వస్తే అప్పుడు తక్షణం వచ్చి అని నన్ను రేప్ చేశాడు, అప్పటి నుంచి వేధిస్తున్నాడో, 2000 నుంచి వేధిస్తున్నాడో, లేదా 1900 నుంచి వేధిస్తున్నాడో, 50 సంవత్సరాల బట్టి వేధిస్తున్నాడో, నా మీద లైంగిక దాడి చేశాడు, నన్ను అరెస్ట్ చేశాడు అని చెప్పి కేసులు పెడుతూ ఇప్పుడు ఒక పెద్ద ఫ్యాస్ట్ అయిపోయింది. జరిగిన రోజు వీళ్ళు పెట్టట్లా, అప్పటి నుంచి వీళ్ళు కలిపే ఉంటారు, అన్ని బాగానే జరుగుతున్నాయి, సక్రమంగా జరిగినా చెప్పు జరుగుతాయి. కానీ ఎప్పుడైతే వీళ్ళ మధ్య అభిప్రాయాలు కలవక, లేకపోతే భేదాభిప్రాయాలు వచ్చినా, లేకపోతే వాళ్ళకి అనుకున్నదే అనుకున్న విధంగా జరగకపోయినా, లేకపోతే వాళ్ళు ఏమైనా కోరిన కోరికలు కానీ డబ్బు కానీ, లేకపోతే ఇంకోటి కానీ సమకూర్చకపోయినా కేసులు పెట్టేస్తూ ఇవన్నీ సర్వసాధారణంగా జరుగుతాయి. ఇది స్త్రీలందరినీ అర్థం కాదు, చాలామంది ఈ విధంగానే తయారైపోయారు. ఎప్పుడో ఏదో జరుగుతుంది, దానికి ఇప్పుడు కేసులు పెడుతున్నాయి. దానికి తోడు కొంతమంది ప్రవర్తన కూడా ఆ విధంగానే ఉంటుంది, మొగోళ్ళ ప్రవర్తన కూడా. పాప జానీ మాస్టర్ కూడా అటువంటి అయిపోయాయి, చాలా ఉద్రేకంగా ఆవేశంగా జనాలు చూసి రెచ్చిపోతాడు. పృథ్వీ టైప్ మాట, పృథ్వీ చూసారా అతను వెనకాల చూసి పట్టేసుకుంటాను, అతని చూసి పట్టేసుకుంటానని చెప్పి పార్టీలో ఉన్న చెప్పు కూడా జనసేన నాయకుల్ని, టీడీపీ నాయకుల్ని, వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇతను తిట్టాడు. ఎప్పుడైతే వైఎస్ఆర్సీపీ పార్టీ ఇతను బయటికి ఎంచేశారో, ఇతను యదవ ప్రవర్తన చూసి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెంకటేశ్వర భక్తి ఛానల్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టులో ఉండగా ఇతను బయటకు ఎప్పుడైతే కట్టేశారో అప్పుడు బాధ వచ్చింది 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ అనేవాడికి. బయటకు వచ్చిన తర్వాత చిరంజీవి గారు అంత కాదు, నాకు తండ్రి లాంటోడు, నా గురువు లాంటోడు, నాకు దైవ లాంటోడు, ఆయన కాళ్ళు అట్టుకుంటాను, చేతులు అట్టుకుంటానని చెప్పి అందరి దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి, చేతుల మీద పడి మొత్తానికి ఏదో విధంగా పార్టీలో ప్రవేశించి ఇంకా జనసేనకు వ్యతిరేకంలో అందరినీ కూడా తిట్ట మొదలెట్టాడు. ఇతన్ని ఆదర్శంగా తీసుకుని వచ్చిన ఈ చిన్న చిన్న నటులు, ఈ కమీడియన్లు, ఆ జబర్దస్తి బ్యాచ్ వీళ్ళు తిట్ట మొదలుపెట్టారు. వీళ్ళు తిట్టినోళ్ళకి ఏంటంటే పార్టీ ప్రతిసారి అండదండల కింద ఉంటుందని కాదు, పార్టీకి అవకాశం వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు ఏదో చిన్నదో పెద్దదో పదవులు అయితే ఇస్తారు, కానీ మేము రేపులు చేస్తాం కాపాడండి, మటర్లు చేస్తాం కాపాడండి అంటే పవన్ కళ్యాణే కాదు, ఏ రాజకీయ నాయకుడు కూడా కాపాడే పరిస్థితిలో లేదు. కానీ ఎటువంటి పరిస్థితుల్లో బాధ్యత గల ఒక వ్యక్తిగా, బాధ్యత గల ప్రభుత్వంలో ఉన్న వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మీద మీ కళ్ళు ఉంటాయి,
ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీకి సంబంధించిన సోషల్ మీడియా కానీ ఆ పార్టీ కానీ ఆ కార్యకర్తలు కానీ అందరూ కూడా వెహికల్తో గమనిస్తూ ఉంటారు. అతను ఏమైనా ఇటువంటి వాళ్ళు వెనక వేసుకొచ్చి నా కార్యకర్త నా మనిషి అనే విధంగా ప్రవర్తిస్తే అతను కూడా ఎండగట్టేస్తారు. కాబట్టి ఎవరు అన్నదండ ఉండడు. కాబట్టి పార్టీ తరఫున మనం ఏమైనా చేయగలిగితే చేస్తాం, అవతల కూడా విమర్శించేటప్పుడు విమర్శిస్తాం తప్ప బూతులు తిట్టేస్తాం, ఆడంటాం, ఈడంటాం, మన శక్తికి మించి ఎగిరిపోతాం. అంటే ఇప్పుడు ఆడు ఎవడో ఉన్నాడు చేపల కంపెనీ కిరాకార్పి అనేవాడు, ఆడు కూడా అంతే, బతుకు తక్కువ పడా ఎక్కువ అని చెప్పి ఆడు వాటం ఎలా ఉంటుంది, ఆడు రూపు ఎలా ఉంటుంది, ఆడు రూపురేఖలు ఎలా ఉంటాయి ఏవి తెలుసుకోకుండా ప్రతికూల మీద దుందుడుకు స్వభావంతో మాట్లాడతాడు. అతనికి రేపు పొద్దున్న తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని చెప్పి అనుకుంటాడేమో. ఎవరికే అండగా ఉండదు ఏ పార్టీ కూడా. ఆ పార్టీ మరుగడే ముఖ్యం. రాజేష్ ఆశాన్ని ఏం చేసింది తెలుగుదేశం పార్టీ, టికెట్ ఇచ్చి కూడా అంతా గెట్టేసింది, టికెట్ లాగేసుకుని. అందుకని చెప్పి పార్టీలు అవి అండదండగా ఉంటాయి, పార్టీల మీద మనమే బతుకుతాం, మన మీద పార్టీలు బతుకుతాం అనుకుంటే చాలా తప్పు. ఏ పొలిటీషియన్ అయినా ఏ కార్యకర్త అయినా పార్టీని అడ్డం పెట్టుకుని బతుకుతాయి తప్ప పార్టీ వాళ్ళ వల్ల ఏమి బతకదు. పార్టీలు శాశ్వతంగా ఉంటాయి, ఉన్నంతకాలం ఎందులోన్నా విలీనం అయిపోతే విలీనం అయిపోతాయేమో, కానీ పార్టీ తరఫున వీళ్ళు బతకాలి తప్ప వీళ్ళని బట్టి పార్టీలు ఏం బతకమని చెప్పి ఇటువంటి వాళ్ళు ఎగిరెగిరి పెడితే ఇటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పుడు రేపటి రోజు ఈ జాయిన్ మాస్టర్ని ఎవడో జాయిన్ చేయ, ఎవడో కూడా జాయిన్ అవ్వడు, ఇందులోనే జడ్జి కింద పెట్టుకోరు. ఇంత చెబుతూ ఈ రోజుతో క్లోజ్ అయిపోయినట్టే అతను మళ్ళీ ఇంకా బికార్లాగా తయారవుతాడు అని నేను భావిస్తూ మళ్ళీ 0 ప్రయాణం ప్రారంభించవలసిన పరిస్థితి ఆసన్నమైంది. కాబట్టి ఈ రాజకీయ పార్టీలు నమ్ముకుని ఎవడో కూడా మిడిసిపడద్దని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. రామాంధ్ర జై హింద్.